ఎంతటి న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా పాలన చేస్తోందని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గుట్టుముక్కల రఘురామరాజు ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావడంతోనే ప్రజావేదిక కూల్చివేసి అనంతరం కూల్చివేతల పర్వం ఇంకా కొనసాగుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవానీపురం చర్చి సెంటర్లోని 8 సంవత్సరాల క్రితం నిర్మించిన తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ టీఎన్టీయూసీకి అనుబంధంగా ఉన్న శ్రీ నందమూరి తారక రామారావు ఆటో స్టాండు, ఎన్టీఆర్ స్టాండుకు సంబంధించిన ఇనుప బోర్డు, తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను అధికార పార్టీ ప్రోద్బలంతో అర్ధరాత్రి ధ్వంసం చేశారన్నారు. నేడు జెండా దిమ్మను తమ యూనియన్ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేస్తుండగా వైసీపీ నేతల ప్రోద్బలంతో పోలీసు బందోబస్తు మధ్య వీఎంసీ సిబ్బందిచే ధ్వంసం చేయించారని ఆరోపించారు. ఇది పరిశీలించడానికి వచ్చిన తమపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని వాపోయారు. అక్రమ అరెస్టులకు నిరసనగా టీఎన్టీయూసీ కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. మాజీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యామ్, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాల మాధవ తదితరులను పోలీసులు అరెస్టు చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. వైకరా